Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసిరాల 31 లక్షల ఇళ్ల పట్టాల అధ్యక్ష వీళ్ళ చేతుల్లో పెట్టడం జరిగింది. అధ్యక్ష 31 లక్షల ఇళ్ల పట్టాలు అని అంటే అప్రాక్సిమేట్లీ 1.25 కోటి లక్షల మంది కి నిజ లిటరలీ ఇళ్ల పట్టాలు వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇళ్ళు కట్టించే కార్యక్రమం అధ్యక్ష. అంటే రాష్ట్ర జనాభాలో అధ్యక్ష ఇది 1/4 అధ్యక్ష. ఒకేసారి మేలు చేయడం అధ్యక్ష ఇంతమందికి. అధ్యక్ష ఇప్పటికే ఇళ్ల స్థలాలు వాళ్ళ చేతికి అందించడం జరిగింది అధ్యక్ష. ఇందులో 15,60,000 ఇళ్ల నిర్మాణాలు కూడా ఇప్పటికే ప్రారంభం కూడా అయ్యాయి అధ్యక్ష. ప్రారంభమయ్యాయి, చక్చక్క జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఒక్కసారి అధ్యక్ష ఈ ఇంటి నిర్మాణం పూర్తయిపోతే ఇంటి స్థలం విలువ, ఇంటి నిర్మాణం విలువ, ఆ తర్వాత ఇంటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ రోడ్లు, ఆ డ్రైనేజ్లు, ఆ కాలనీలు, అవన్నీ కూడా తయారైపోతే ప్రతి అక్క చేతులను అధ్యక్ష, అక్షరాల ప్రతి అక్క చెల్లెమ్మ చేతులను అధ్యక్ష, ఒక్కొక్కరి చేతిలో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తిని వాళ్ళ చేతిలో పెట్టండి. మహిళా సాధికారత అంటే ఒక లెవెల్లోకి తీసుకొని పోవడం అధ్యక్ష. ఇది అధ్యక్ష 31 లక్షల అక్క చెల్లెమ్మలు, ఆ అక్క చెల్లెమ్మల్లో ఆస్తి విలువ, ఉట్టి ఈ ఇంటి స్థలం విలువ, ఇంటి కట్టిన తర్వాత వాటి విలువ ఎంత అని చెప్పి ఒక్కొక్కరిది 5 లక్షల నుంచి 10 లక్షలు అనుకుంటే దాని అర్థం ఈ అక్క చెల్లెమ్మల చేతుల్లో అక్షరాల 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయల సంపదను వాళ్ళ చేతుల్లో పెట్టినట్టు అధ్యక్ష. అధ్యక్ష చివరికి అధ్యక్ష ఇలాంటి మంచి పథకాన్ని చివరకు చేస్తూ ఉన్నందుకు ఆశీర్వదించాల్సింది పోయి ఇలాంటి మంచి పథకాన్ని సైతం అడ్డుకునేందుకు ఏకంగా కోర్టులను కూడా ఆశ్రయించి ఇటువంటి మంచి పథకాన్ని కూడా ఆపాలని చూడడం ధర్మమేనా అని చెప్పి నేను ఒకసారి అడుగుతా ఉన్నాను. ఎక్కడ జగన్కు క్రెడిట్ వస్తుందో, ఇది జరగకూడదు అని చెప్పి దుర్బుద్ధితో ఇన్ని కుట్రలు పండుతూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఖచ్చితంగా మొట్టికాయలు వేయకుండా ఉంటాడా అధ్యక్ష? కుప్పంలో అందుకనే మొట్టికాయలు వేసాడు అధ్యక్ష. అధ్యక్ష మహిళా సాధికారతలో ప్రతి అడుగులోనూ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం అధ్యక్ష. పిల్లలను చదివించాలి, ఆ పిల్లలు బాగా ఎదగాలి, బాగా చదువుకోవాలి, పేదరికం నుంచి బయటపడాలి. చదువు ఒక్కటే పిల్లల తలరాతలు మార్చగలుగుతాయి, పేదరికం నుంచి ఆ కుటుంబాలను బయటికి వేయగలుగుతాయి. ఇది గట్టిగా నమ్మిన ప్రభుత్వమే మన ప్రభుత్వం అధ్యక్ష. అందుకనే ఇంతకుముందు అరకొరగా ఇచ్చే ఫీజులను, ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చే ఫీజులను పూర్తిగా మార్చేసాం అధ్యక్ష. పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ అధ్యక్ష తీసుకొచ్చాం అధ్యక్ష. అంటే పిల్లలకు ఎంతైతే ఫీజులు కట్టాలనో ఆ మొత్తం ఫీజు అంతా కూడా ఎక్కడా కూడా బకాయిలు అనేటి కాలేజీలకు కూడా లేకుండా ప్రతి క్వార్టర్కు, క్వార్టర్ అయిపోయిన వెంటనే బకాయిలు ఇచ్చే, క్వార్టర్ అయిపోయిన వెంటనే వాళ్ళకి ఫీజులు ఇచ్చేట్టుగా, ఆ ఫీజులు కూడా నేరుగా ఆ తల్లులకు ఇచ్చేట్టుగా, ఆ తల్లులే వెళ్ళి ఫీజులు కట్టేట్టుగా, ఆ పిల్లల బాగోగులు వాళ్ళు చూసేట్టుగా, కాలేజీల్లో కూడా వసతులన్నీ బాగుండాయా లేదా కూడా వాళ్ళే చూసేట్టుగా ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. జగనన్న విద్యా దీవెన అధ్యక్ష. అక్షరాల 18,81,000 మంది తల్లులకు అధ్యక్ష ఇప్పటిదాకా 5,573 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష.